ఓం శ్రీమాత్రే నమ తెలుగు ఎక్స్ప్రెస్ వీక్షకులకి శుభ స్వాగతం ఈ వీడియోలో గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో చరణవరాత్రి ఉత్సవాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చరణవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజైన ఈరోజు పాడ్యమి రోజు ఈ ఆలయంలో బాలాతృప్రసుందరిగా అమ్మవారిని అలంకరించారు మరి ఆ అమ్మవారిని మనం కూడా చూద్దామా ఆ అమ్మవారి కృపకు మనం కూడా పాత్రలమవుదాం మరి బాలా దేవి అంటే ఎవరు త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర అనే పేరే పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపురసుందరి దేవి ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిదే త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాలాధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం కేవలం ఉపాధులు మాత్రమే మారతాయి అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో లలితాశాస్త్రంలో కూడా మనకి కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైనవారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది ఆ అమ్మవారు బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుషును వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని కూడా ఇస్తుంది ఈ ఆలయం పక్కనే ఉన్న అన్నమయ్య పార్కులో రుద్రహోమం గణపతి హోమం కూడా జరుగుతున్నాయి ఈ హోమాలను గనక దర్శించుకుంటే మనం చేసిన సకల పాపాలు తొలగిపోతాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి హోమాలు జరపడం చాలా విశేషం ఈ హోమాన్ని కూడా మీరు కూడా దర్శించండి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకారమైన బాలాద్రిప్రసుందరి అమ్మవారి ఆశస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను శుభం ఆగండి ఆగండి మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్లో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేసినందువల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే అంటాయి